ఇది పెట్టుకోమంటారా అంటే ఒక్కొక్కరు పెట్టుకో పైకి వచ్చేయండి ఫోటోకి దిగి పైకి వచ్చి పైకి జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఆధ్వర్యంలో దాదాపు మనం చూస్తున్నాం మనం 5 సంవత్సరాలు ఏదోతే రాజకీయ నాయకులు మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ అరెస్ట్ అవుతూ ధర్నాలు ప్రజా సంక్షేమం ప్రజా సేవలు చేస్తుంటాం కానీ మనకు ఒకే ఒక రోజు విలువైన రోజు ఎలక్షన్ రోజు ఆ ఎలక్షన్ కి ఓటు అనేది చాలా ప్రాధాన్యం సక్రమంగా ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు ముఖ్యంగా ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే దొంగ ఓట్లు అనేది కంప్లీట్ గా అంటే రాష్ట్రంలో 170 నియోజకవర్గం ఎక్కడా లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఫామ్ 6 లు అంటే ఓటర్ ని యాడ్ చేయడానికి అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో వస్తున్నాయి దానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటంటే చూడండి ఇది ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రగిరి నియోజకవర్గం తరపున ఇచ్చినటువంటిది టోటల్ 84,000 ఫామ్ 6 లు వచ్చాయి 84,000 ఫామ్స్ వస్తే దాంట్లో అత్యధికంగా 39,000 ఫామ్ 6 లు అనేటివి అంటే 40,000 ఓట్ బ్యాంకింగ్ అంటే 395 పోలింగ్ బూతులు ఉన్నటువంటి చంద్రగిరిలో 40,000 ఓట్స్ ఒక్కసారిగా యాడ్ అయినాయి అంటే 2000 మొన్నటి వరకు జెడ్పీటీసీ ఎలక్షన్ సరిదిద్దుకొని 2022 వరకు కేవలం 240,000 260,000 ఉన్నటువంటి ఓట్లు ఈరోజు ఒక్కసారిగా 3,940,000 ఓట్లు ఎక్కువైనాయి దీంట్లో ప్రథమంగా చూసుకున్నట్లయితే 40,000 కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు ఈ ఓటర్లు ఎక్కడి నుంచి యాడ్ అవుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం జరుగుతుంది అని చూస్తే దీనికి అంతటికి ప్రథమ కారణం ఏంటంటే ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గం బోగస్ ఓటర్లు ఏంటంటే చెవిరెడ్డి చెవిలో రహస్యంగా మారుతుంది చంద్రగిరి నియోజకవర్గంలో ఫామ్ 6 లు ఏ విధంగా వస్తున్నాయంటే అది ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చెవిలో రహస్యంగా మాగిపోతుంది ఇకు చాలా ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు బయటకు వచ్చాయి అట్లా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిరుద్యోగ యువతని తుడా అనే నెపంతో నిరుద్యోగ యువతని ఉద్యోగస్తుల పేరుతో గాలం వేసి కేవీఎస్ కళ్యాణ వెంకట సంపద అనేది తిరుపతిలో పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనటువంటి దాన్ని కేంద్రంగా చేసుకొని ప్రైవేట్ స్కూళ్ళు లేదా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యంతో ఎవరైతే యువత 18 సంవత్సరాల పైన వయసు ఉంది డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఎల్ చేస్తున్నారో అలాంటి యువతని తప్పుదోవ పట్టిస్తూ ఏదైతే ఇతను తుడాలో ఉండి తుడా చైర్మన్గా ఉండి తుడా బిల్డర్స్ అసోసియేషన్ దగ్గర ఎవరైతే పని చేయడానికి వస్తున్నారో అంటే కూలి పని చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళ ఓట్లన్నీ తీసుకొని అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సీఎం తర్వాత నేను సీఎం అని చెప్పి మీరు పని చేయకపోతే నేను సీఎంతో చెప్పిస్తానని బద్రించి మరీ ఇలాంటి పని చేస్తున్నాడు దాని తర్వాత నేను కేసీఆర్తో కూడా ఇప్పుడు నేను రెండు రాష్ట్రానికే కాదు రెండు రాష్ట్రాలకు కూడా నేను రాజకీయవేత్తనని చెప్పుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లందరినీ కూడా నేను ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా అయితే అక్కడి నుంచి తెలంగాణ ఓటర్స్ని కూడా తీసుకొచ్చి చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబర్ 320 ఉంటే వాళ్ళకి 380లో యాడ్ చేస్తాడు పోలింగ్ బూత్ నెంబర్ 280 ఉంటే వాళ్ళకి 244లో యాడ్ చేస్తారు అదేవిధంగా వీళ్ళని ఏమని చెప్తున్నా అంటే సైబర్ క్రైమ్ను అప్రోచ్ అవ్వండి ఓటర్ యాప్ వీ ద్వారా వస్తే ఎక్కడి నుంచి స్థావరం అవుతుంది దాని జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి ఏ సిస్టమ్ ద్వారా వస్తుంది దాని పోర్ట్ నెంబర్ ఏంటి ఆ పోర్ట్ నెంబర్ ఎక్కడుంది తిరుపతిలో చెవిరెడ్డి అందాతో జరుగుతుందా ఎక్కడ జరుగుతుందని ఎందుకు మీరు ప్రయత్నించరు నేను ఈఆర్ఓ గారిని నిశాంత్ రెడ్డి గారిని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏమంటే మనోహర్ ఎవరు చేస్తున్నారో తెలుదు మాకు అన్నీ కూడా ఈ అడ్డంగా ఉన్నాయి వందలు వస్తున్నాయి ఫామ్ 6 లు అంటున్నాడు మీరు ఎందుకు చర్య తీసుకోకూడదు సైబర్ క్రైమ్ పోయి కంప్లైంట్ చేయండి ప్రభుత్వ వ్యవస్థని ప్రభుత్వ అధికారుల
టైం అన్నీ కూడా గాని ఇది కట్ చేస్తాంది కాబట్టి మీరు ఏదైనా ఒక ఎక్కడో ఎక్కడ స్థావరంగా చేస్తున్నారో ఫామ్ 6 లో ఎక్కడి నుంచి వస్తున్నా జనరేట్ అవుతాందో ఆ సిస్టం కనిపెట్టండి లేదా ఆ లొకేషన్ ట్రేస్ చేయండి ఎలాగో మన టెక్నాలజీ ఉంది కదా లేదు మీకు ఒక సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఏమొందంటే దాన్ని పట్టించుకోవట్లేదు అందుకనే మేము జనసేన పార్టీ పెద్దలు మా అందరితో కూడా నేను డిస్కస్ చేసి ఒక సరికొత్త ప్రణాళిక రూపించాం దాంట్లో భాగంగానే మేమందరం కూడా గాని ఏం చేశామంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏపీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అదే విధంగా జిల్లా కలెక్టర్కి అదే విధంగా గవర్నర్కి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సెంట్రల్ హోమ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అదే విధంగా రెవెన్యూ మినిస్టర్కి సెంట్రల్ రెవెన్యూ మినిస్టర్కి సుప్రీంకోర్టు జస్టిస్కి ఈ విధంగా రిజిస్టర్ పోస్టర్ ద్వారా ఈ విధంగా అందరికీ కూడా పంపించాలని నిర్ణయం చేసుకున్నాం దాంతోపాటు మేము చెబుతున్నది ఏంటంటే ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కమల్ హాసన్ లాగా యాక్ట్ చేసి దళితులు ఎక్కడ 30 సంవత్సరాల నుంచి ఓటు ఉపయోగించుకోవట్లేదు అన్నాడు ఈరోజు దొంగ ఓట్లకు నాంది బలికేవను 10 సంవత్సరాలుగా అభివృద్ధి నిపంతో అవినీతి చేస్తూ బతున్నారు మీరు మీ కుటుంబం మొత్తం కూడా కానీ ఎక్కడ చూసినా మొన్న నేను మాట్లాడడం కూడా జరిగింది ఎంత అంటే ఒక దాదాపు 500 కోట్ల తుడా ఫండ్స్ తినేశారు ఇవన్నీ కూడా కానీ ఆ రోజు నేను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అంటే మీరు ఏదైతే నాటకాలు చేసి రామచంద్రాపురంలో ఒక డంపింగ్ యార్డ్ చేశారని నాటకం చేశావు ఇంతవరకు దాన్ని పట్టించుకోవాలా 30 సంవత్సరాలుగా దళితులు చేయట్లేదు ఓటు పోవట్లేదని ఈరోజు దొంగ ఓట్లకు తెరలైపోయారు మీరు